హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు కాంపిటేటివ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు డిగ్రీ ఇంజనీరింగ్ తరగతులు, అంతేకాకుండా డిగ్రీ 3-5 సెమిస్టర్ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే దాని మీద అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. టాపిక్లోకి వెళ్లే ముందు వీడియోని ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక మరిన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక డిగ్రీ 3-5 సెమిస్టర్లు అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ మరియు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు, బీటెక్ 3-5-7 అంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 3 నుండి తరగతులు అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు మనకి ఇక్కడ న్యూస్లో అయితే రావడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇంజనీరింగ్ 2 ఏడాదిలోకి ప్రవేశించే అభ్యర్థులకు 15 నుండి అయితే తరగతులు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఇక డిగ్రీ మొదటి సంవత్సరం అంటే కొత్తగా జాయిన్ అయ్యే అభ్యర్థులకు 15 నుండి తరగతులు అయితే ప్రారంభం కానున్నాయి. ఇక డిగ్రీ సెమిస్టర్ 3-5 సెమిస్టరు పరీక్షలు డిసెంబర్లో అయితే నిర్వహించనున్నారు. డిగ్రీ 1 ఏడాది విద్యార్థులకు జనవరిలో 1 సెమిస్టర్ పరీక్షలు అయితే ఉంటాయి. ఇంజనీరింగ్ 1 ఏడాది విద్యార్థులకు 2 నుండి తరగతులు ఉండే అవకాశం ఉంది. ఎంబీఏ ఎంసీఏ వారికి 7 నుండి తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పూర్తిగా అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క అప్డేట్లో డిగ్రీ మరియు ఇంజనీరింగ్ విద్యార్థులకి కామన్గా 3 నుండి అయితే తరగతులు అయితే ప్రారంభం కాబోతున్నాయి. అంతేకాకుండా ఇంజనీరింగ్ 2 ఏడాదిలోకి ప్రవేశించే వారికి 15 నుండి తరగతులు, డిగ్రీ 1 సంవత్సరం తరగతులు అయితే 15 నుండి, డిగ్రీ సెమిస్టర్ 3-5 సెమిస్టర్ యొక్క పరీక్షలను అయితే డిసెంబర్లో అయితే నిర్వహించనున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.